వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని హనుమంతాపూర్లో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసిన మహిళలు గ్రామ చావడి వద్ద ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. స్థానిక చిల్డ్రన్ పార్క్ వద్ద మహిళలు పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసి ఆటలు ఆడుతూ కోలాటమాడి సందడి చేశారు. రాజారావు చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాయరావు చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఘాటు వద్ద కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ దీపాలు తగినంతగా లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా మల్లకు ఇలాంటి అసౌకర్యం ఉండకుండా మంచినీటి సరఫరా, అదేవిధంగా కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలని, అందరూ కూడా ఈ ప్రకృతిని ప్రేమించేటువంటి, ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో ఒడిలోకి చేరేటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగను అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని కోరుతూ అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది.